అసలే కొత్త ఏడాది ప్రారంభం. ఆ పైన శుక్రవారం ఈ శుభ సందర్భాన్ని పురస్కరించుకుని విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల కోలాహలంగా అమ్మవారిని దర్శించుకున్నారు. ఏడాది మొత్తం మాకు సకల సిరి సంపదలు ఇవ్వాలని కోరుతూ అమ్మకు వివిధ రకాల పూజలు పునరుస్కారాలు నిర్వహించారు. దుర్గమ్మ ఆలయం నుంచి మా ప్రతినిధి అలైక్య మరింత సమాచారం అందిస్తారు. నూతన సంవత్సర సందర్భంగా విజయవాడ ఇంద్రకీలాద్రి పైన భక్తులందరూ కూడా అమ్మవారి దర్శనానికి వచ్చారు. భక్తులందరూ కూడా అమ్మవారిని దర్శించుకొని నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఉన్నారు. ఇక్కడ చూసుకున్నట్లయితే స్టూడెంట్స్ అందరూ కూడా ఎక్కువ ఉన్నారు. అంటే పెద్దవాళ్ళు కాకుండా ఎక్కువగా యువత మాత్రమే ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నట్లు ఉంది. దీంట్లో ఎక్కువగా ఆడవాళ్ళతో పాటు అబ్బాయిలు కూడా ఎక్కువగా ఉన్నారు. ప్రతి ఒక్కళ్ళు కూడాను సెల్ఫీలు దిగుతూ వాళ్ళ ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నారు. అంటే అమ్మవారిని దర్శించుకుంటూ పూజ చేసుకుంటూ కూడా అందరూ కూడాను చక్కగా అలంకరించుకుంటూ అందరు కూడా అందంగా అమ్మాయిలు అందరూ కూడా చాలా చక్కగా కనిపిస్తున్నారు. దాంతోపాటు అలాగే అబ్బాయిలు కూడా అలానే వచ్చేసి అమ్మవారిని దర్శించుకుంటూ నూతన సంవత్సరం అంతా కూడాను బాగా సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నారు. అలాగే ఇప్పుడు ఇక్కడ స్టూడెంట్ అమ్మాయిలు ఉన్నారు. అసలు ఈ నూతన సంవత్సరం అనేది వాళ్ళు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు ఏంటి అనేది వాళ్ళ మాటల్లోనే అడిగి తెలుసుకున్నాము. చెప్పండి అమ్మా, ఇప్పుడు గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది నూతన సంవత్సరానికి సంబంధించి అంటే కొత్త ఏడాది ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? అప్పుడంతలా సెలబ్రేట్ అయితే చేసుకోవట్లేదు ఈ కరోనా వల్ల. అంటే గత ఏడాదికి ఇప్పటికి తేడా ఏంటి? అప్పుడు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు, ఇప్పుడు ఈ సంవత్సరం ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? అప్పుడంటే అందరు ఫ్రెండ్స్ తో ఫ్యామిలీ మెంబర్స్ తో బాగా ఎంజాయ్ చేసేవారు. మనకి చూసినట్టయితే కర్ఫ్యూ అని చెప్పి నిర్వహించడం జరిగింది. కాబట్టి ఏ రోడ్డు మీద కూడా ఏ వాహనం కనపడలేదు. కాబట్టి మేము అసలు ఈ ఇయర్ అసలు ఎంజాయ్ చేయడమే జరగలేదు. మేడం చెప్పండి, ఈ ఏడాదితో గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది మీరు నూతన సంవత్సరం ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు, ఎలా ఉంది, మీకు ఎలా అనిపిస్తుంది? కరోనా ఎఫెక్ట్ వల్ల సరిగ్గా చేసుకోలేకపోతున్నాం. ఇప్పటికైనా కరోనా నుంచి కొంచెం ఫ్రీ అయ్యి ప్రజలు కొంచెం దూరంగా డిస్టెన్స్ మెయింటైన్ చేసి. అంటే ఈ కరోనా రావడం అనేది మనకి మంచి కాకపోవచ్చు, కాకపోతే అందరు ఉరుకులు పరుగుల మధ్య ఉన్న ఈ కాలంలో అందరు కూడా ఇంటి పట్టు నుండి ఫ్యామిలీతో గడపడం అనేది జరిగింది. కానీ ఇప్పుడు మీరు ఈ నూతన సంవత్సరం అనేది ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు, అంటే గత ఏడాదికి ఈ ఏడాదికి? ఈ ఏడాది ఐ మీన్ హోమ్లోనే హ్యాపీగా ఫ్యామిలీతో సెలబ్రేట్ చేసుకున్నాం. అంటే ప్రతి ఒక్కరు కూడాను గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది నూతన సంవత్సరం వేడుకలు అనేది సరిగా సెలబ్రేట్ చేసుకోవట్లేదు. అందరికి కూడా ఇంటి వద్దనే ఉండి మేము కరోనా నిబంధనలు పాటిస్తూ అందరు కూడాను అందరితో ఇంటి వాళ్ళతో కలిసి సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. అలాగే అమ్మవారి దర్శనానికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడాను కరోనా తగ్గిపోవాలి, ప్రజలందరూ హ్యాపీగా ఉండాలని చెప్పేసి కోరుతా ఉన్నారు. కెమెరా పర్సన్ శ్యామ్తో అలేఖ్య, మహా న్యూస్, విజయవాడ.